ఎవరైతే ఒక స్థిరమైన లక్ష్యం పెట్టుకొని ఇది జరుగుడు ధర్మం అని నమ్ముకొని పని మొదలు పెడతారో వాళ్ళు వీటికన్నిటికి భయపడరు ఇవడో ఏదో అంటాడు దాన్ని పట్టించుకోరు మన ప్రయాణం మనం కొనసాగిస్తూనే ఉండాలి మొత్తం అయిపోయిన తర్వాత వాడే నమస్కారం అన్నాను మళ్ళీ వచ్చాడు అంతే కదా అట్లే జరుగుతుంది ఈ ఉద్యమాన్ని కూడా గతంలో మొత్తమే ఎవరు ప్రయత్నం చేయలేదని చెప్పి నేను చెప్తలేదు కొంత చేసింది వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళ జీవితకాలంలో అనేక ప్రయత్నాలు జరిగినాయి అందులో అనేక మంది పనిచేసింది పెద్దలు అందులో డాక్టర్ అంబేద్కర్ గారు అగ్రగణ్యులు ఆయన బతుకున్నప్పుడు ఆయన చేయగలిగినది చేసి తప్పకుండా చేసి కాబట్టి కొంత వెలుతురు మనకు కనపడుతుంది కొంత ఆ మందం కూడా ఆయన చేయకపోతే ఈత కూడా అడిగిపోలేదు అంత ఘోరంగా ఉంటుండే పరిస్థితి ఆ రోజు ఆయన పోరాటం చేసి ఎవరో ఒకరు మాట్లాడుతున్న మాట్లాడి నొప్పించి నొప్పించి కొంత రిజర్వేషన్లు పెట్టించండి కొంత వాయిస్ కొంత అవకాశం కల్పించండి కాబట్టి కొంతమందికైనా కనీసం కొంత మాట్లాడే శక్తి అడిగే శక్తి ప్రశ్నించే శక్తి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం కుదరపోదు మనిషిని మనిషే తక్కువ చేసి చూసేటువంటి ఒక రాక్షస ప్రవృత్తి ఆ దుర్మార్గ ఆలోచన ఎందుకు మనిషిలో కలిగింది అని చాలా కిందనే ఇక్కడ నేను రవాణా శాఖ మంత్రులు ఉన్నప్పుడే ఒక సెంటర్ పెట్టి సెంటర్ ఫర్ సెవాల్ట్ స్టడీస్ అని చెప్పి మేము కొంత పరిశోధన చేసాం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతులు అంచుకోబడ్డాయి ఎందుకు అంచుకోబడ్డాయి ఏం కారణాలు అది అంతా కూడా స్టడీ చేసి అవగాహన చేసుకునే ప్రయత్నం చేసాం చాలామంది ప్రముఖులు కూడా విషయం అప్పుడు నాతో పాటు ఒక 5-6 మంది మిత్రులు ఉంటాయి కొంత అవగాహన కలిగింది మాకు కూడా ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక అంచు వేయబడ్డ జాతి ఒక వివక్ష గురైన జాతి నిర్లక్ష్యానికి గురైన జాతి అద్భుతంగా ముందుకు పురోగమించాలి అంటే ఉన్నటువంటి జబ్బులు ఉన్నటువంటి రుగ్మతలు ఉన్నటువంటి వాటిని కొన్నింటిని అధిగమించాలి ఫస్ట్ ఆజామాసి రొటీన్ మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది ఒక ఉద్యమం రొటీన్ కార్యక్రమం కాదు కాకూడదు ఏదో సెక్యూరిటీ పెట్టడానికి గులిపించడానికి మురిపించడానికి పంచిపెట్టే పప్పు బెల్లం అసలే కాకూడదు నో ఎట్టి పరిస్థితులు కాకూడదు అనుకున్న లక్ష్యం సాధించాలి మొండిగా ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అవి అట్లా ఇది కూడా సాధించాలి అంతే మొండిగా మీరు ఎవ్వరు అధైర్యపడే అవసరం లేదు నేను ఉంటా కదా మీ ఎంబడి రాక్షసు లెక్క అడుగు అడుక్కుంటా కదా నేను ఆడిపోతా నేను ఇంకో మాట అంటున్నా ఒక గవర్నమెంటు ఒక ముఖ్యమంత్రి ఒక మొత్తం సిస్టమే అనుకున్న తర్వాత కాదా ఇంకో కాదు ఇక దాని కథనం మన కథనం తేలుతాం ఇక ఎట్లా కాదు నాకు అర్థం కాదు ఆ సంకల్పం ఉండాలి సంకల్పం గుండె నిండా ఉండాలి ఏదో అప్పడమందమో అక్కడ కోసం ఉంటే కథ మలం కింద పడుతుంది నిజంగానే దృఢ విశ్వాసంతో మనం అనుకుంటే కాదా ఎందుకు కాదు అవి తీరుతుంది దాని తాత అవుతుంది ఎందుకు కాదు కావాలి అవి ఆ పనికే ఇలా మనం పూనుకుంటున్నాము ఇది ఆర్థికంగా ఎదుగుదలనే కాకుండా నేను మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా ఆత్మ గౌరవం కూడా పెంపొందాలి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెంపొందాలి ఓన్లీ ఆర్థికంగా ఎదుగుదలనే కాదు దీంతోపాటు సమాజపరంగా కూడా ఎదగాలి సామాజిక వివక్ష కూడా పూర్తిగా పోలే కొంత చదువుకున్న వాళ్ళు కొంత అవగాహన వాళ్ళు కొద్ది వికాసం వాళ్ళు కొత్త పోయినా పూర్తిగా పోలే అది కూడా పోవాలి పోవాలంటే ఎప్పుడు పోతుంది మనం కూడా అందరి సమానంగా ఆర్థికంగా పరిపిస్తామని మర్చిపోయినా అనుకో సగం బాగా పోతుంది అప్పటికి ఇంకెవరు మీరుంటే దాని సంగతి అప్పుడు చూసుకోవచ్చు మొట్టమొదటి ఈ జాతి ఆర్థికంగా పటిష్టం కావాలి పాక్షికంగా కాదు పూర్తిగా కావాలి కొద్ది మంది గాంధీలో పర్వాలేనట్టు కాకుండా
ప్రతి కుటుంబం కూడా ఆ స్థాయికి వచ్చేటువంటి మార్గం దొరికించుకుంటే లైన్ పడుతుంది.